మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా ధమాగా ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో చాలా రోజుల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు రవితేజ. ఆయన మాస్ యాక్టింగ్ మళ్ళీ యాక్టివ్ అయింది. దీనికి తోడు భీమ్స్ సిసిరోయల్ సంగీతం అభిమానులు కుర్చీల్లో కూర్చొనియలేదు. భీమ్స్ డీజే బిట్కు రవితేజ మాస్ స్టెప్పులతో ప్రేక్షకులు ఉర్రతులిగించారు. కాగా ఈ మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన మరో వార్త నెట్టింట్లో చక్కలు కొడుతుంది. ఈ సినిమాలో రవితేజ దాదాపు 40 నిమిషాల పాటు స్క్రీన్ పై కనిపించనున్నారట. ఈ చిత్రానికి గాను రవితేజ మొదట 18 కోట్లు అడిగినట్టు సమాచారం. కానీ చర్చల్లో తర్వాత 17 కోట్లు తీసుకోవడానికి ఒప్పుకున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కాగా ఈ సినిమాకైనా రవితేజ దాదాపు ఇదే మొత్తంలో తీసుకుంటారని సినీ వర్గాలు సమాచారం. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో ఈ సినిమాలోని సన్నివేశాలపై చిత్ర యూనిట్లోని అందరి గురించి చిరంజీవి మాట్లాడారు. అయితే అన్ని విషయాలు ప్రస్తావించిన చిరు ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన రవితేజ గురించి మాట్లాడటం మర్చిపోయారు. దీంతో చిరంజీవికి రవితేజకు మధ్య ఏం జరిగింది, ఎందుకు ఆయన రవితేజ గురించి మాట్లాడలేదని చర్చ నెట్టెంట మొదలైంది. తాజాగా చిరంజీవి ఈ విషయంపై స్పందించారు. రవితేజపై ప్రశంసలు కురిపిస్తూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. వాల్తేరు వీరయ్య టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్ర బృందం వాళ్ళ జ్ఞాపకాలు పంచుకోవడంలో ఈ సమావేశం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంత సంతోషంగా సాగింది. అయితే నేను ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈ మీడియా సమావేశంలో క్లుప్తంగా మాట్లాడదామని అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా అందరి గురించి మాట్లాడిన నేను నా తమ్ముడు వీరయ్యకు అతి ముఖ్యుడు రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. సమావేశం అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ విషయమై వెలితిగా ఫీల్ అయ్యాను. అందుకే ఇప్పుడు ట్వీట్ చేస్తున్నాను. వాల్తేరు వీరయ్య సినిమా గురించి రవితేజకు చెప్పగానే అన్నయ్య చిరంజీవి సినిమాలో చేయాలని వెంటనే అంగీకరించాడు. చాలా సంవత్సరాల తర్వాత రవితేజతో కలిసి షూటింగ్లో పాల్గొనడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోతే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. దర్శకుడు బాబీ చెప్పినట్లు పునకాలు లోడింగ్ రవితేజ పాత్రలో ఉంది. ఈ విషయాల గురించి త్వరలోనే మాట్లాడుకుందాం అని చిరంజీవి రాసుకొచ్చారు. ఈ ట్వీట్ చూసిన వారందరూ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ట్వీట్తో మీపై ఉండే గౌరవం రెట్టింపైందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి సరసన శృతి హాసన్ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని సినిమా వార్తలకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.